కాబట్టి నీ భర్తను ప్రతి విషయంలో సహకరిస్తూ ప్రోత్సహిస్తూ మరి ఎంత భాగ్యం అండి, ఒక రక్షింపబడిన వ్యక్తి ఒక సేవకుడు భర్తగా లభించడం, ఆ భాగ్యం ఇంతంత కాదు. అసలు నీతి మంత్రుడైన లోతు, ఆ నీతి మంత్రుడైన లోతుకు భార్య దొరికింది, ఆ భార్యకు ఆ భర్త విలువ అస్సలే తెలియదు. ఆమె లోకాన్ని ప్రేమించింది తన కుటుంబాన్ని కంటే, వెనక తట్టు తీసి చూసింది, లోకాన్ని ప్రేమించి ఉపస్తంభంగా మారిపోయింది. అలా ఉండకూడదు. చూడండి, ఒక భర్త రక్షణ కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు, ఎంత ఆశతో కనిపెడుతున్నారు. నీకు దేవుడు ఒక మంచి భర్తను, చక్కని సంఘ నాయకుని, ఒక పాస్టర్ను రెడీమేడ్గా నీకు భర్తనిస్తే ఆ విలువ తెలుసుకోవాలి. షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి ఎప్పుడు వందనాలు తెలియజేసి చక్కగా మరి అతనితో కాపురము చేయాలి. మరి నీ కుటుంబము ఎంత మరి పటిష్టతో ఉంటుందో అంత పటిష్టతనే దేవుడిచ్చిన పరిచర్య కూడా ఉంటుందని తెలుసుకోవాలి. యువర్ హస్బెండ్స్ మినిస్ట్రీ ఈజ్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ యువర్ మ్యారేజ్ అని ఒక దగ్గర నేను చదివినాను. కుటుంబం ఎంత చక్క, అందుకే కుటుంబం కట్టుకోవాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా కుటుంబం మీదనే దాడి చేస్తాడు. సాతాను తంత్రాలను గుర్తుపెట్టాలి, గుడ్డలి నూరుతాడనమాట. ఎందుకంటే కుటుంబం పాడైందంటే, విచ్ఛిన్నమైందంటే వాళ్ళు జయించినట్టే కదా. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. ఈ మధ్యలోనే ఒక వార్త విన్నాను, భార్యాభర్తలు చక్కని సేవకులు, మరి వారు గొప్ప సంఘాన్ని నడిపిస్తున్నారు. భర్త కొద్దిగా మరి పాపము చేయడానికి ఆరంభించినాడు, భార్య దాన్ని ఎదుర్కొంది. ఆమె ఇంటిలో సరిపెట్టుకోవాల్సిన కార్యము వీధిలోకి తీసుకొని వచ్చింది, సంఘంలో లేచి నిలబడి చెప్పింది ఇతడు దుర్మార్గుడు అని. వెంటనే అరుపులు, కేకలు, పెద్ద మరి అల్లరి అక్కడ వచ్చి మంచి సంఘం, పచ్చని సంఘము భగ్గమని కాలిపోయింది. అది విచ్ఛిన్నమైపోయింది. ఇప్పుడు అది తాళమేసి ఉంది. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు విశ్వాసులు. ఆ సంఘము చెదిరిపోయింది. దానికి కారకురాలు ఎవరండి? ఆమెనే. నన్ను అడిగితే ఆమెనే కారకురాలు. ఎందుకంటే ఆమె వచ్చిన సమస్యను దేవుని యొక్క జ్ఞానం అడిగి మరి తెలివిగా దాన్ని డీల్ చేయనందుకు ఆ కుటుంబము ఆ సంఘము పాడైపోయాయి. పరిశుద్ధ గ్రంథంలో అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఇల్లు కడుతుంది, సంఘం కడుతుంది, సమాజం కడుతుంది, చివరికి వచ్చి పరలోక రాజ్యాన్ని కూడా కడుతుంది స్త్రీ. దేవుని స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు నా మాటతో? హల్లెలూయా. బికాజ్ షీ కెన్ బిల్డ్. కానీ మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుందట? ఊడబెరు. సంఘాన్ని కూడా ఊడబెరికింది ఆ స్త్రీ. కాబట్టి ఇది గమనించాలి. ప్రతిరోజు కూడా నీవు ప్రార్థన చేసినప్పుడు, దేవా నా హృదయంలో ఏదైనా చేదైన వేరుంటే తొలగించు తండ్రి, ఎనీ బిట్టర్ పాయిజన్ ఇన్ మై హార్ట్, నేనైతే చేస్తాను ఆ ప్రార్థన. ఇల్లు, సంసార జీవితం, మరి సేవా జీవితంలో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నో క్రాస్, నో క్రౌన్ కదా. సిలువ లేనిది కిరీటము లేదు, సిలువ మోయమన్నాడు కదా. మరి అప్పుడు ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కోవాలి. అప్పుడు మన హృదయంలో చేదు లేకుండా, ఒక్కటే పక్షి ఉందట, దాంట్లో చేదు ఉండదట. ఏ పక్షి తెలుసా? పావురం. పావురంలో ఆ చేదు కట్టు ఉండదట. ప్రతి పక్షిలో ఉంటుందట చేదు కట్టు. అలాంటి చేదు కట్టు లేకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేయాలి. దానికి నేను కొన్ని నెలల నుండి ప్రార్థన చేస్తున్నాను. ఒక పాయింట్ మీకు అది జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 3:3 ఇక్కడ మంచి కార్యము నాకు దేవుడు బయలుపరిచినాడు. పైనుండి వచ్చే జ్ఞానముతో నన్ను నింపు ప్రభువా అని నీవు ప్రార్థన చేయాలి. పైనుండి వచ్చే జ్ఞానము ఎలాగుంటుంది? జేమ్స్ 3:13 చదువుతాను. మీలో జ్ఞాన వివేకము గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలేను. అయితే మీ హృదయంలో సహింపనల వికారణ కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమున విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో, ప్రకృతి సంబంధమైనదియో, దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే
పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైన లేనిది అన్నది. ఎన్ని ఉన్నాయి చెమ్మీరు లెక్క పెట్టండి, ఎన్ని ఎన్ని గుణాలు పైనుండి వచ్చే జ్ఞానానికి. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత నోరు తెరిచి చక్కగా పలకండి, సమాధానకరమైనది, మూడవది మృదువైనది, నాలుగవది సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండికొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. ఎన్నైనాయి? ఎనిమిదేనా? దేవుని స్తోత్రం. పరసంబంధమైన జ్ఞానము సమాధానార్థమైనది. భూ సంబంధమైన జ్ఞానం కాకుండా మరి పైనుండి వచ్చే జ్ఞానము మనం కావాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా మూడు కార్యాలు అడగాలట ఒక స్త్రీ. దేవుని దగ్గర మూడు కార్యాలు ఏంటంటే, ఒకటి కృతజ్ఞతా బుద్ధి కావాలి. దేవుడు ఇంతవరకు చేసిన కార్యాలన్నిటి కొరకు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. రెండవది క్షమా స్వభావం కావాలి. ఈ వారం దేవుడు నాతో మాట్లాడినాడు, గద్దించినాడు నాకు, నీకు క్షమాసభం లేకుండా నీ ప్రార్థన నేను విననన్నాడు. అబ్బో ఎంత భయం అయిందంటే నాకు, అయ్యో నేను క్షమించాలి, మూర్ఖులను క్షమించాలి, కోపం ఉన్న వారిని క్షమించాలి, కీడు చేసిన వాళ్ళని క్షమించాలి, హింసించిన వారిని క్షమించాలి, నాకు విరోధంగా పనిచేసే వారిని క్షమించాలి. ఎందుకంటే క్షమా హృదయం లేకుంటే నా ప్రార్థన దేవుడు వినడు. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడలో నా మొర ఆయన వినడు. అది ఎంత ప్రమాదకరమైంది. కాబట్టి దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించినాడో ఆ విధంగానే ప్రతి ఒక్కరిని క్షమించమని అంటున్నాడు. కాబట్టి క్షమాపణ కావాలి, కృతజ్ఞతాబుద్ధి కావాలి, సంతోషం కావాలి. సంతోషం గల హృదయం అది పొందుకోవాలి. ఆల్వేస్ యువర్ హార్ట్ షుడ్ బి మెరీ విత్ గ్రేట్ఫుల్నెస్, థ్యాంక్ఫుల్నెస్, విత్ ఫర్గివ్నెస్ అండ్ విత్ గ్రేట్ హ్యాపీనెస్. సంతోషంగానే ఉండాలి. భక్తిహీనులు ఎప్పుడు ముఖం మార్చుకుంటారు. కొందరు స్త్రీలను చూసినారా, ఎప్పుడు కళకళలాడతారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. సంతోషం సగం బలం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సగం బలం సంతోషం. ఇంట్లో నువ్వు ముఖం మార్చుకొని ఉంటే ఇక అందరు సీరియస్ అయిపోతారు. ఇట్లా పని మనుషులు సీరియస్ అయిపోతారు, ఆ ఇంటి అయినా సీరియస్, అంతా సీరియస్. అయ్యా ఇంటి వాకిట్లో కుక్క కూడా మూతిట్ట ముడుచుకుంటుంది. నీ సంతోషము ఇలాగ సంతోషం ఉంటే ఆ ఇంటి వారందరూ సంతోషిస్తారు. ప్రభువునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. మరల చెప్పుదును ఆనందించాలి. ఎందుకంటే సంతోషం అనేది పరిస్థితుల మీద మరి ఆధారపడదంట. ప్రభునందు ఆనందం ఎప్పుడు కూడా మన చుట్టూన్న పరిస్థితుల మీద కాదు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ప్రభునందు ఆనందమే నాకు బలము అని అంటున్నాడు. కాబట్టి ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరి తిరిగి ఆ రోజు చూస్తున్నాను, ఎప్పుడు కూడా ఇంటి మీద శ్రద్ధ కావాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఎందుకంటే మనం బయట పాస్ అయ్యి ఇంట్లో ఫెయిల్ అయితే లాభం లేదు. ఇంట్లో పాస్ మార్కులు రావాలి, బయట కూడా పాస్ మార్క్స్, మెరిట్లో పాస్ కావాలి. ఒక సహోదరి సేవకని బయలుదేరింది. ఆమె ఎప్పుడు సేవ చేస్తూ ఉంటుంది. ఇక సంచి ముల్లే మూట చదువుకొని వెళ్ళిపోతుందన్నమాట ఆమె. సర్వలోకాన్ని వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త, ఇదే ఆమె ధ్యేయం, మంచిదే. కానీ ఇల్లేమైంది, ఇంట్లో మరి తన యవనస్తురాలైన కుమార్తె, 16 సంవత్సరాల కుమార్తెను ఒక పురుషుడు వచ్చి రేప్ చేసేసినాడు. అంటే ఆమె ఇంటి విషయం పట్టించుకోలేదు. అది తప్పకుండా తప్పే, ఎవరైనా తప్పు తప్పే కదా. అప్పుడు నేను మరి తెలుసుకున్నాను అంటే, మనం ఊరు ఉద్ధరించడం కంటే మన ఇండ్లు కూడా చక్క పెట్టుకోవడం మొట్టమొదటి బాధ్యత, ఫస్ట్ ప్రయారిటీ. మనం ఇండ్లు చక్క పెట్టుకోవాలి. మా తండ్రి గారు ఎప్పుడు చెప్పేది, ఇల్లు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, సేవ చేస్తున్నావు కానీ ఇల్లు జాగ్రత్త. అది ఎప్పుడు నా చెవిలో ఇట్లా మారుమ్రోగుతుంది. ఎందుకంటే పిల్లల మీద శ్రద్ధ, ఇంటి ఆయన మీద శ్రద్ధ, ఇంటి కార్యాల శ్రద్ధ. ఇక్కడ పనిచేసినట్టే పనిచేస్తా కానీ నేను ఎప్పుడు ఫోన్లో టచ్లో ఉంటానమాట. ఏమైంది, ఎక్కడైంది, ఏమైంది, పని అయిందా లేదా? ఎందుకంటే మనం తప్పకుండా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, ఇంటి వారి నడతలు, ఇవన్నీ కూడా కనిపెట్టే రీతిగా ఉండాలి. పిల్లలు దేవుడిచ్చిన మొట్టమొదటి బాధ్యత. వాళ్ళు సక్రమంగా పెరగకుంటే, చక్కగా చదువుకోకుంటే, మంచి ఉద్యోగాలు లేకుంటే లోకం మనల్లో తప్పకుండా వేలు పెట్టి తిరస్కరిస్తుంది. మనం చెప్పే మాట నమ్మరు వాళ్ళు. ఏం లాభం ఇంకా దేవుడు వాడుకునే పాత్రలని, మనం దేవుడి చేత అభిషేకింపబడిన వారం అని ఎన్ని మా గొప్పలు మనం చెప్పుకున్నా మన సాక్ష్యం పోయిందంటే మన వల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి వీ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ దెన్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. మన భర్తలను, పిల్లలను తప్పకుండా చక్కని తిన్నని మార్గంలో నడిపించే మొట్టమొదటి బాధ్యత మర్చిపోకూడదు. ఎల్లవేళలా గుండెలో ఆ మంట ఉండాలి, ఆ పొగ పోతూ ఉండాలి దేవుని సన్నిధిలో. దేవా నువ్వు నాకు ఇచ్చినావు
సాలాంతులు, సామర్థ్యము, శక్తిని, అభిషేకాన్ని, కృపను, ఆత్మను ఇవన్నీ నేను వాడుతుండగా సాతానుడు కన్నెర చేస్తాడు, తప్పకుండా నా కుటుంబం మీదకి వస్తాడు. అయినా వాణ్ణి నేను అడగ ద్రొక్కి నీ రాజ్యం కట్టడానికి, నా ఇంటిని కూడా చక్కబెట్టుకోవడానికి కృపను అధికంగా నా మీద కుమ్మరించు. జ్ఞానము కావాలి నాకు. దేవునికి చాలా ఇష్టం ఏంటి, నేను రీసెర్చ్ చేసి కనుక్కుంటే, హీ లవ్స్ పీపుల్ హూ ఆస్క్ విజ్డమ్. ఎప్పుడు జ్ఞానం అడగాలి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ గివ్ విజ్డమ్. గాడ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డలను కాపాడుతా, కోడి తన పిల్లలను కాగే రీతిగా నేను నా బిడ్డలను కాపాడుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ముఖ్యంగా సేవకులు సేవ చేస్తూ ఉంటారు, వారి సంతానం మీద దేవుని కనికరం ఉంటుందని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. గాడ్ పిటీస్ ద పీపుల్ హూ సర్వ్ హిమ్. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. సేవ అంటే చాలా ఇష్టం, సేవ చేయాలని ఆశ. మన ప్రార్థనలు మరి మన యథార్థత తప్పకుండా మన కుటుంబాలను కాపాడుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన రెక్కలతో మనం భద్రపరుస్తాడు. పిల్లలు దారి తప్పలేరు, ఎందుకంటే వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో పాత కృత నిబంధనలు చూసినప్పుడు భక్తులకు దేవుడిచ్చిన వాగ్దానములు ఏంటంటే, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం, నీ పుట్టిన వారిని నేను దీవిస్తాను, నీ మధ్యలోని పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన అన్యాయం లేని దేవుడు. ఆయనలో ఏ చెడుతనము లేదు. ఆయన అన్యాయం చేస్తాడా? నా ఇంట్లో పనిచేసే ఒక సహోదరి 10 సంవత్సరాలు చేస్తుంది, పని అయినాక వచ్చి అమ్మ ప్రార్థన చేయమంటే తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను. నేను ఒకటి ప్రార్థన చేసిన ఈ ఒక 6 నెలల నుండి, దేవా ఆమె బిడ్డకు బీఎస్సీ చదువుకుంది, ఒక బ్యాంకులో ఉద్యోగం దయచే ప్రభు అని ప్రార్థన చేసినాను. ఎంత సూటిగా దేవుడు ప్రార్థన విన్నాడంటే, నిన్నటి రోజు ఆమెకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది, మొన్నటి రోజు ఇండియన్ బ్యాంక్లో కూడా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఏ బ్యాంక్ పోవాలో తీకమక అవుతుంది. దేవుడు అలాగ ఆశీర్వదించాడు. పాపం పేద కుటుంబం, మరి ఇండ్లు దర్శించినాను 2 నెలల క్రితం, నిలబడతాను కూడా స్థలం లేదు, అంత కురుస్తుంది, ఏమీ లేదన్నమాట. చాలా బీదవారు. ఆ బీద కుటుంబం నుండి ఆ బిడ్డకు ఇప్పుడు 21 ఏళ్ళ పాపకు 2 బ్యాంక్లో ఉద్యోగం వచ్చేసింది, 2 బ్యాంక్స్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు తను సేవించే వారిని కనికరిస్తాడు. నేను ఎప్పుడు ఐ యూస్ టు బ్లెస్ దట్ ఉమెన్. నేను ఇక్కడ రావాలంటే ఆమె ఇల్లంతా చక్కబెట్టాలి. దేవా ఆమెను మర్చిపోద్దు, ఆమె పిల్లల్ని ఆశీర్వదించిన ఆయన. బ్యాంక్లో ఉద్యోగం అంటే ఉట్టి క్లర్క్సే 20,000 రూపాయలు జీతం. చూడండి, దేవునిలో ఏమైనా అవినీతి ఉందా? ఏం లేదు. దేవునిలో ఏదైనా చెడుతనం ఉందా? లేనే లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సేవ చేస్తున్నప్పుడు, నువ్వు యథార్థంగా దేవుని సేవ చేస్తే నిన్ను ఎప్పుడు విడవడు, ఆయన ఎడబాయడని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 7వది, ఎప్పుడు కూడా నేను చేసే పని ఏంటంటే, నేను గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన వ్యక్తిని, తర్వాత నేను ఏం చేస్తానంటే, నేను అసలు ప్రసంగాల ప్రకారం జీవిస్తున్నాను లేదా అని సరి చూసుకుంటాను. ఉదయం లేవగానే రాత్రి పండుకునేటప్పుడు ఒక్కసారి నన్ను నేను మరి దేవుని వాక్య ప్రకారం ఉన్నానా లేదా అని చెక్ చేసుకునే స్వభావం నాకు. కొన్నిసార్లు పెద్ద మాటలు మాట్లాడతాం, కానీ మన ప్రవర్తనలో అది కనబడదు. అప్పుడు మరి సాతానుకు చోటు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి సెట్ యువర్ సెల్ఫ్ రైట్ బిఫోర్ గాడ్, నో యువర్ సెల్ఫ్. సోక్రటీస్ ఒక మాట అంటాడు, నో యువర్ సెల్ఫ్. నువ్వు ఇతరులను తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తావు, ఇతరులను వేలుబెట్టి తిరస్కరిస్తావు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, కానీ నువ్వెట్లా అది తెలుసుకోవాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న బలహీనతలు, దేవా నాలో ఉన్న బలహీనతలను బయలుపరచమని ప్రార్థన చేయాలి. దేవుడు పరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నీకు సహాయకర్తగా ఉంటాడు. నేను ప్రార్థన చేసిన దేవా, లార్డ్ రివీల్ మై వీక్నెస్. వెంటనే అద్దం పట్టినట్టు నాకు అన్ని కనబడుతుంది. నీకు చాలా కోపం ఉంది, జాగ్రత్త. అవును ప్రభా, కోపం చాలా డేంజర్. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్. అండ్ వద్దు, కోపం మానాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, వ్యసన పడొద్దు. హృదయంలో వ్యసనం ఉండకూడదు, అది తొలగించుకోవాలి. వ్యసన పడకుమో, అది కీడుకే కారణం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు బోధిస్తూ వస్తాడు. దేవుని స్తోత్రం. నిన్ను నీవు విమర్శించుకోవాలి, నిన్ను నీవు తెలుసుకోవాలి. ఇతరుల మీద కాదు, వేలు పెట్టి ఇలా పెట్టానంట, ఒకటేమో దేవుడు చూస్తున్నాడంట, ఒకవేళేమో ఇతరులకైతే 3 వేళ్ళు నీతట్టాడు. అంటే నీలోనే ఇంకెక్కువ పాపం ఉంది, నువ్వే సరి కావాలని అర్థమని ఎవరో ప్రసంగం చేస్తుంటే విన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఎవరన్నా ఏదైనా హెచ్చరికలు ఇచ్చినప్పుడు, లేక మీకంటే అనుభవజ్ఞులు లేక విద్యావంతులు చాలా నేర్పు కలిగిన అనుభవజ్ఞులు ఏదైనా మాట లేకుంటే ఒక ఆలోచన ఇచ్చినప్పుడు, ఒక గద్దెంపు ఇచ్చినప్పుడు వెంటనే స్వీకరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారు చాలా ఉన్నతమైన స్థాయికి వస్తారు. హల్లెలూయా.
ఒకసారి మా తల్లి, ఆమె మంచి అభిషక్తురాలు, గొప్ప దైవజనరాలు, సేవకురాలు. ఆమె మా ఇంటి దగ్గర ఒక స్త్రీ ఉండేది. ఆమె ఏం చేసేదంటే, భర్త ఆఫీస్ కట్ పోయేదే ఆలస్యం, వెంటనే శాపపరుచుకునేది ఆ కాంపౌండ్లో అక్కలమ్మలందరూ కూర్చొని. ఇక ముచ్చట్లే ముచ్చట్లు, లోక వార్తలు, అక్కడేమైంది, ఆ ఇంట్లో ఏమైంది, ఈ ఇంట్లో ఏమైంది, మాటలు 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 అన్నమాట. అయితే మా తల్లి చూసేది, సేవకురాలు కదా, పాస్టర్ భార్య ఆమె. మాకు సంఘం ఉండేది, నాన్నగారు స్థాపించింది ఆ సంఘం. విశ్వాసరాలు ఈమె, ఈ కూర్చొని ముచ్చట్లు ఆడ ఆమె. ఆమె ఏం చేసింది, కనిపెట్టింది అమ్మ. ఒక్కరోజు ఆమెకు ఆ నీతి నిమిత్తమైన ఉగ్రత వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇటమ్మ అని పిలిచింది, వచ్చింది. ఏంది ఫస్టమ్మా, ఏంటి అని అంటే, నేను ఒక మాట చెప్తున్నాను, ఇట్లే మాట్లాడేది మా అమ్మగారు, నువ్వు వినాలి, వినకుంటే మాత్రం నీ కుటుంబము పతనం అయిపోతుంది, దరిద్రత వచ్చేస్తుంది, నీకు దరిద్ర చుట్టుకుంటు. ఇట్లా మాట్లాడి నేను చిన్నగా ఉన్నాను అప్పుడు, 6వ తరగతి ఏమో చదువుతున్నా. ఏంటి అమ్మ ఇట్లా మాట్లాడుతుంది అనుకున్నాను. ఖచ్చితంగా ఖండించింది. నేను ఏం తప్పు చేసినాను అని, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నీకు 6 పిల్లల తల్లివి, నీకు ఎంత బాధ్యత ఉంటుంది, నువ్వు శాపపరుచుకొని అక్కలమ్మలతో ముచ్చట్లాడుతున్నావు, నువ్వు ప్రార్థనకు సమయం లేదు, నీకు భర్త గురించి పిల్లల గురించి ప్రార్థన లేదు, తప్పకుండా నీ ఇంటికి దరిద్రత వస్తాను అలా చెప్పగానే మూతిట తిప్పేసి ఊరికే పీడిచి తిడుతూ ఉంటుంది ఈమె అని చెప్పేసి అమ్మ మీద గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. కానీ జరిగింది ఏంటంటే, ఆమె భర్త మంచి మాయనే, ఆ మంచి మనిషి కానీ ఆఖరికి ఈమె శ్రద్ధ లేని జీవితం, ఇల్లు సదురు పెట్టుకోదు, ఇంట్లో బట్టలు సరిగా ఉతుక్కోదు, ఇండ్లు క్రమం లేదు కాబట్టి భర్త పెడదారులో వెళ్ళిపోయినాడు, ఇంకో స్త్రీతో లేచి వెళ్ళిపోయినాడు, పిల్లలు 6 కిరాయి కట్టడానికి డబ్బులు లేదు, ఎదిగిన 2 ఆడపిల్లలు ఓనర్ తీసుకుపోయి చెడగొట్టేసినాడు, ఇంకా మగపిల్లలు దారికి వచ్చేసినారు, ఇల్లంతా కూలిపోయి ఆఖరికి ఆమె ఆరోగ్యం, తినడానికి తిండి లేదు. ఎందుకంటే భర్త ఆదాయం మీదనే ఈ కుటుంబం బతికేది. ఆఖరికి ఆమె రోడ్డు వీధుల్లో కూర్చొని ఆమె గురించి పిల్లలందరూ వెళ్ళిపోయినారు, ఆడపిల్లలు ఆడదా వాళ్ళ పెడదారులు పోయినారు, పిల్లలు మగపిల్లలు తాగుబోతులు అయిపోయినారు, ఈమె అక్కడ పాడుచుకొని. నేను అక్షరాలు చూసిన అప్పుడు స్కూల్ నుండి నేను మా తమ్ముడు తిరిగి వస్తుంటే ఆమె మీద ఈగలు వాలి ఆ తాటి సంచి మీద కూర్చొని ఒక గిన్నె ముందు పెట్టుకొని అక్షరాల మా తల్లి అభిషక్తురాలు చెప్పిన రీతిని ఆమె జరిగింది. ఆమె షీ డైడ్ ఏ మిజరబుల్ డెత్. షుగర్ హై అయిపోయి 2 కండ్లు పోయినాయి, గుడ్డిదైపోయింది, తడుములాడుతుంది, ఈగలు వాలడం, దుర్వాసన. అప్పుడు నాకు చాలా దయబుట్టి మా ఇంట్లో ఉన్న అన్నం తీసుకుపోయి ఎవరు చూడకుండా ఆమె గిన్నెలేసి ఉరికిపోయేదాన్ని, ఎందుకంటే ఆమె ఆకలికి చచ్చిపోతుందని. అయితే అలాగే సంభవించింది. కాబట్టి గద్దెంపు ఎప్పుడు కూడా తీసుకోవాలి. ఆలోచనకర్తలు అనేకులుగా ఉండడం మనకు రక్షణకరం, నీతిమంతుడు మనల్ని తిట్టుట మనకు ఉపకారం. 141వ కీర్తన చూడండి, 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందును గాక. అబ్బా ఎంత మంచి మాట, నీతిమంతులు మనల్ని తిట్టాలి, మనల్ని గద్దించాలి. కొన్నిసార్లు ఇక్కడ అభిషక్తులు అభిక్షిత్రాండ్లు వస్తారు, సేవకులు వస్తారు, సేవకురాండ్రు, ముఖ్యంగా ఇది విమెన్ గ్యాదరింగ్ కాబట్టి మంచి అనుభవం ఉండేవాళ్ళు, జ్ఞానం ఉండేవాళ్ళు, బైబిల్ అంతా రీసెర్చ్ చేసి చక్కని ప్రావీణ్యం ఉన్న నాయకురాలు వచ్చి ఏదైనా గద్దెంపు మాటలు ఇస్తే యు రిసీవ్ ఇట్ విత్ ఓపెన్ హార్ట్. అవును బా, మేము సరి అయిన ప్రవర్తన కలిగి ఉండడానికి దేవుడు ఇలాంటి నీతిమంతురాళ్లను, సేవకురాళ్లను, అభిషక్తురాళ్లను మా కొరకు నిలిపినాడని సంతోషించాలి. ఇది చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పాడు ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ఊరికే కోపగించుకోదు. ఏంటంటే ఆమె పెద్ద మాట్లాడింది, ఆమె ఎట్టుంది, ఆమె ఎట్టుందో దేవుడు చూసుకుంటాడు, ఆమె చెప్పినట్టు నువ్వు వింటే చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వది, మరి నీకున్న ఆశయాలు కానీ ఆశలు కానీ దేవునికి సరెండర్ చేయాలి, దట్ ఇస్ అ రైట్ వర్డ్. యు హ్యావ్ టు సరెండర్ ఆల్ యువర్ డిజైర్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫర్ యువర్ మినిస్ట్రీ అండ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. నీ పనుల భారము యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యాన్ని ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు, సఫలపరుస్తాడు. సామెతల గ్రంథం 16:3 అనుకుంటాను, చూడండి, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. నీ భర్త గురించి ఉన్న ఉద్దేశాలు, నీ పిల్లల గురించి ఉన్న నీ ఆశలు, నీ గురించి ఉన్న ఆశలు, నిన్ను దేవుడు ఎలా వాడుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు, దేవుని చిత్తాన్ని ఎలాగ నెరవేర్చాలని ఆశపడుతున్నావు, ఇవన్నీ కూడా
నీవు ప్రార్థనలో పెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు సేవలో వాడుకుంటాడు. నీ ప్రార్థన ఎంత ఉందో అంతగా దేవుని కొరకు నువ్వు ప్రకాశిస్తావు, వెలుగుతావు. నువ్వెంత ప్రార్థన చేస్తావు అంతగా దేవుని యొక్క తలంపులతో నీవు నింపబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొన్నిసార్లు నీకు ఆధిక్యత లభిస్తుంది, కొన్నిసార్లు నీవు మౌనంగా ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు నోరు తెరవాల్సి వస్తుంది. ఒక సేవకురాలుగా, ఒక గృహిణిగా, ఒక పాస్టర్ భార్యగా, లేక ఒక బిషప్తురాలుగా, యూ షుడ్ నో వెన్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ వెన్ టు స్టే క్వైట్. కొన్నిసార్లు నోరు తెరవాల్సి వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నువ్వు ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. ఇంకో దగ్గర ఉంటుంది, వివేకైన వాడు మౌనంగా ఉన్నప్పుడు మరి అదొక శాంత గుణం, లేక శాంతం వహించినప్పుడు అది జ్ఞానంగా కూడా ఎంచబడుతుంది. నీకు రాకుంటే గమ్మున నేర్చుకునే స్థితిలో ఉండాలి, చెప్పే స్థితిలో ఉండాలి, నేర్చుకునే స్థితిలో ఉండాలి. అది ఎంత మంచిదండి. అన్నీ వచ్చినాక అని అనుకోకూడదు. అన్నీ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు కదా, తప్పకుండా నేను ఎన్నో కార్యాలు నేర్చుకోవాలి, నీ దగ్గర నా దగ్గర నీవు నేర్చుకోవాలి. ఒకరినొకరు మరి తగ్గించుకున్నప్పుడు ఒకరినొకరిని దేవుడు వాడుకుంటాడు. ఇతరుల ద్వారా నీకు మేలు కలుగుతుంది, నీ ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంది. కాబట్టి అలాంటి సాత్వికమైన స్వభావం కొరకు ప్రభువుని అడగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ఏం చేస్తారట, స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత సేవ నువ్వు చేసినా తక్కువే, అది తెలుసుకోవాలి. దేవుడు నాకు అది నేర్పించినాడు. ఎందుకంటే న్యూటన్ ఒక మాట అంటాడు, ద మోర్ ఐ నో ద మోర్ ఐఎమ్ నోయింగ్ హౌ మచ్ మోర్ దెర్ ఇస్ టు బి నోన్. న్యూటన్ అంటే, న్యూటన్ ఎవరో పొగిడినారంట, ఎంత జ్ఞానివి నువ్వు, నీకు ఎంత జ్ఞానం ఉంది అంటే అని అంట. ఐఎమ్ లైక్ ఎ స్మాల్ చైల్డ్ ప్లేయింగ్ ఆన్ ద సీ షోర్ ఆఫ్ నాలెడ్జ్. ఇది ఆ సీ షోర్, ఆ సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులతో నేను ఒక్క మరి అటు ఇటు ఒక్కొక్క దాన్ని అంట పెబుల్ అంటే ఏమంటారు దాన్ని, గులకరాళ్లతో నేను ఆడుకున్నట్టే ఉంది నాకు. ఇంత వైల్ సీ షోర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లయింగ్ అన్రియలైజ్డ్ బిఫోర్ మీ. ఇంత జ్ఞానం ఇంకా నేను అసలు తెలుసుకునే లేదు. ఒక గుల్కరాయితో అటు ఇటు ఆడుకున్నట్టే ఉన్నాను నేను. కాబట్టి ఎవరు కూడా, జ్ఞానం ఎప్పుడు కూడా ఉప్పొంగుతుందంట. జ్ఞానం అనేది ఉప్పొంగజేస్తుంది. కానీ మనం దేవుని జ్ఞానం తెలుసుకున్న కొలది, అబ్బా ఇంకా ఎంత తెలుసుకోవాలి నేను, హౌ మచ్ దేర్ టు బీ నోన్, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. కాబట్టి ఈ మరి సేవకురాళ్ళ సదస్సులో మంచి జ్ఞానవంతురాలైన స్త్రీలు వస్తారు, విద్వాంసులు వస్తారు, అనుభవజ్ఞులు వస్తారు. తప్పకుండా వాళ్ళని కూడా నేను ఐ విల్ ఇన్వైట్ దెమ్ టు షేర్ దేర్ వ్యూ. మరి వాళ్ళు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. సాత్వికమైన హృదయంతో శక్తి గల దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి, అంగీకరించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి, James 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. శక్తిగల దేవుని వాక్యాన్ని, వాక్యము శక్తిగలది. ఆ శక్తిగల దేవుని వాక్యాన్ని ఎలాంటి హృదయంతో నువ్వు అంగీకరించాలి? సాత్వికమైన హృదయంతో నీవు శక్తిగల దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 పాయింట్లు చెప్పినాను కదా మీకు, చెప్తారా మొదటి పాయింట్ ఏంటి? క్రీస్తులో స్వతంత్రులమై ఉన్నాము. మనల్ని మరి కట్టి పెట్టి అణపడానికి ఏ శక్తికి వీలు కాదు. వీ హ్యావ్ రిసీవ్డ్ గ్రేట్ ఫ్రీడమ్ ఆఫ్ సాల్వేషన్, స్వతంత్రులుగా ఉన్నాం. రెండవది, మనము ఒంటరి వారమైన భయపడకూడదు, వారిలో ఒంటరైన వారిని ఆయన 10 వందలుగా మారుస్తాడు. మూడవది, ఆలోచనకర్తలు అనేకంగా ఉండటం మనకు రక్షణకరం, అనుభవం ద్వారా చెప్పిన మాటను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నాలుగవది, ఎప్పుడు కూడా నీ యొక్క భర్తను నువ్వు ఏం చేయాలి, ప్రోత్సహించాలి. ఆయన ఒక పాస్టర్ దైవ సేవకుడు అంటే నీ యొక్క ధర్మం ఏంటంటే ఆయనను ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి. ఆయనలో ఉన్న బలహీనతలు ఎత్తిపెట్టి ఆయన నిరాశకు దిగజారనీయకూడదు. 5వది చూసినప్పుడు, నీ యొక్క కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి. 6వది, నీ పిల్లల భద్రత గురించి నీవెప్పుడు ప్రార్థన చేయాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత మరి నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి. 7వది, నో యువర్ సెల్ఫ్, నీళ్ళు ఒక బలహీనతలు, నీకున్న అవకతవకలు దేవుని వాక్యం అనే అర్థంలో సరి చూసుకుంటూ నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. 8, వివరణ గద్దించినప్పుడు వెంటనే ముఖం మార్చుకోవడం, లేక మరి కోపము హృదయంలో పెట్టుకోవడం కాకుండా మంచి హృదయంతో ఆ గద్దెంపులు స్వీకరించాలి, హెచ్చరికలు స్వీకరించాలి.
తర్వాత నీకున్న హృదయ అభిలాషలన్నీ కూడా దేవునికి తెలియజేయాలి. తప్పకుండా గొప్ప ఘన విజయాలు నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత 10వ పాయింట్ చెప్పినాను కదా, నేర్చుకునే స్థితిలో నువ్వు ఉన్నావు. నేర్చుకునే స్థితిలో ఉండాలి, చెప్పే స్థితిలో కూడా ఉండాలి. దేవుడు వాక్యం ప్రకటించినప్పుడు నేర్చుకున్నవన్నీ ప్రకటించడానికి ధైర్యం కావాలి. సాత్వికమైన హృదయంతో నేర్చుకున్నవన్నీ కూడా నీ హృదయంలో పదిలపరచుకుని దాని ప్రకారము జీవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మరి ఈ మాటలన్నీ మీ హృదయంలో దేవుడు ముద్రించాలని నేను కోరుతున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. నీ కార్యములు ఎంత గంభీరములు, మా కొరకు ఈ గొప్ప మేలు దాచించినావు తండ్రి. సిద్ధపరిచిన మేలు మాకు ఈరోజు బయలుపరిచినావు. పాస్ట్రమ్మలు, సేవకురాండ్రు, ఆయన సేవా దర్శనం కలిగిన స్త్రీలు ఒక్క చోట కలిసి ఉండడం ఎంత మరి మహిమగల కార్యము తండ్రి. నీకు స్తోత్రం. మరి ఇక్కడ సేవకురాండ్రు, మంచి జ్ఞానం కలిగిన స్త్రీలు, ఉపదేశకులు, అనుభవజ్ఞులు తమ అనుభవాన్ని, వాక్య జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు తండ్రి సాత్వికమైన హృదయంతో దాన్ని అంగీకరించడానికి ఉన్న సిద్ధ మనసు దయచేయండి. ప్రతి ప్రవర్తనను, ప్రతి ఒక్క ప్రవర్తనను మరి చక్క చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రయోజనకరమైన వ్యక్తులుగా మేము ఈ లోకంలో మేము ప్రకాశించాలి ప్రభా. ఎవరు చూసి మమ్మను వేలు పెట్టి తిరస్కరించని రీతిగా సాక్ష్యం కలిగిన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము వాడుకున్నట్లు మాకు సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారిని ఆశీర్వదించండి. మరి తండ్రి వారి నోటి నుండి కూడా వారి యొక్క కార్యాలు వినడానికి మాకు సమయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యాన్ని ఆది అంతం వహించి నడిపించి ప్రతి నెల మొదటి శనివారం మేము కూడుకోవడం, మరి నిన్ను ఆరాధించడం, నీ వాక్కులు వినడం, మరి తండ్రి ఇంకా గొప్ప పరిచర్లు ప్రతి ఒక్కరిని మీరు వాడుకోవాలని ఆశిస్తూ ఘన విజయాలు వారికి దయచేయమని, అనేక ఆత్మల పంటను వారు కూర్చుకొని దేవుని రాజ్యం కట్టడానికి మరి కృపను పొందుకోవడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వారు నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారము. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి.